ఎవరింటిలోనూ శాంతి లేదు, ఎక్కడా శాంతి లేదు. ఎందుకు శాంతి ఉండాలంటే ముందు ఏం కావాలి? అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, రోడ్లు కావాలి, హాస్పిటల్ కావాలి. థ్యాంక్ యూ. హాస్పిటల్ కావాలి ఉన్నాయా? మీ అందరికీ తెలుసు, మీరు చిన్నోళ్ళు 40 సంవత్సరాల నుంచి పెద్దలందరికీ తెలుసు. నేను తెలంగాణలో 81 అంటే 40 సంవత్సరాలు నిండింది, 33 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని కలిశా, తర్వాత రాజీవ్ గాంధీ గారు, నరసింహరావు గారు, అందరు 9 మంది ప్రధానులు ఆశీస్సులు తీసుకున్నారు. మన దేశాన్ని ప్రపంచంలో 1 దేశం చేద్దామని 200 దేశాల్లో 155 దేశాలు తిరిగాను. మన ఇండియా అంత మంచి దేశం లేదు. ఇండియాలో గొడవలు ఉండవు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, మేమందరం కలిసి ఉంటాం. నేను హిందువుగా పుట్టాను, ప్రపంచమంతా ప్రభు శాంతి చెప్పాను. మాకు కులాలకి మతాలకి ఏ భేదాలు ఉండవని నేను చెప్తే ప్రపంచం అంతా నమ్మారు. మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. కానీ ఈ మధ్యని మన దేశం ఇంకా, ఎప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడప్పుడు అది, అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు లేరు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కారు, వాళ్ళ ఎమ్మెల్యేలే. మోదీ గారు అయితే ఎమ్మెల్యే కూడా కారు. అలాంటి సమయంలో నేను అమెరికా వెళ్ళి 150 MPs, మంత్రుల్ని, 17 మంది ముఖ్యమంత్రుల్ని అందరినీ తీసుకెళ్ళా, ప్రధానమంత్రులు తీసుకెళ్ళా. మా దేశ విలువ ఇది అని నేను చెప్పా. నేను ఒక చిన్న మీటింగ్ పెడితే అమెరికాలో 97 అక్టోబర్ 4 17 లక్షల అమెరికన్స్ వచ్చారు. అప్పుడు మీరు పేరు వినే ఉంటారు, బిల్ క్లింటన్ అని ప్రెసిడెంట్ మీకులాగే వచ్చి టెంట్ లో నిలబెట్టాడు, ఆ దేశ ప్రెసిడెంట్. మీరు ఇప్పుడు కూడా అన్ని వీడియోలో చూస్తారు, డాక్టర్ కే పాల్ నార్వే న్యూస్ అని గూగుల్ కొడితే. ఒక ప్రెసిడెంట్ కాదు, ఫాదర్ బుష్, సన్ బుష్, బిల్ క్లింటన్, ఒబామా, ట్రంప్, బైడెన్, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రులు ఎలాగొచ్చారో, ప్రధానమంత్రులు ఎలాగొచ్చారో. ఏం కోరుకున్నాను నేను? అభివృద్ధి కోరుకున్నా. వెయిట్, జస్ట్ 2 మినిట్స్ డిస్టర్బ్ చేయదు, నేను ఇంకొక 2 మినిట్స్ మీకు చెప్పాలి గనక. అయితే నేనెందుకు వచ్చాను రాజకీయాల్లోకి? ఒక అందుకే వచ్చా, వీళ్ళందరూ మాట ఇచ్చిన మాట తప్పారు, మీకు ఇచ్చిన మాటలన్నీ తప్పారు, నాకు ఇచ్చిన మాటలన్నీ తప్పారు. ఇప్పుడు మరి వారిని మనం నమ్మం, మన పని మనం చేసుకుందాం. కుటుంబ పాలన వద్దు, కుల పాలన వద్దు, మత పాలన వద్దు, మనకి మన పాలన కావాలి. అందరు చెప్పండి, మన పాలన. ఏ అనుమానం ఉందా, భయం ఉందా? నేనే రియల్ కేఏ పాల కాదని ఏమో నాలంటలు ముగ్గురు ఉండొచ్చు కదా అని. మన పాలన అంటే అర్థం ఏంటి? బడుగు బలహీన వర్గాల పాలన మునుగోడులో ఆరంభమవుతుంది. 90% ఉన్న ఓటు మన ఓటు, మన కొరకు, మార్పు కొరకు, మన పిల్లల కొరకు, మన భవిష్యత్ కొరకు వేసుకుందాం. మన అభ్యర్థిని మనం గెలిపించుకుందాం. అప్పుడు 6 నెలల్లో 776 MPs మనం చూడాలి. చూసారా, సంగారెడ్డి చారిటీ సిటీ నేను కట్టాను 1200 ఎకరాల్లో. 6 ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు. ఇది మీదేనా అన్నారు కేసీఆర్ గారు, దేవగౌడ్ గారు, దత్తాత్రేయ గారు, బీజేపీ నాయకులు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు. ఇది మీద 1200 ఎకరాల మీరు కట్టారా? లక్షల మంది అనాథులకు, వితంతులకు సాయం చేశాం. మన సంగారెడ్డిలో ఏదో దేశాలు ఎదురయండి, 155 దేశాల్లో సేవ చేశాను, 40 సంవత్సరాల నుంచి చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. మార్పు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు
అందరూ అందరూ రెడీ అవ్వండి, ఒక నంబర్ రాసుకోవడానికి మనం ముందుకు వెళ్ళిపోతాం. అందరూ ఒక నంబర్ రాసుకోండి, నా నంబర్ అందుకే నంబర్ వాట్సాప్ నంబర్ మీరు గ్రూప్ లో పెడతారు. రెడీ అవ్వండి, మీ ఫోన్ లో పెట్టుకొని అందరూ ఆ నంబర్ తీసుకోండి. ఒక్కొక్కరు 500 మందిని చేర్చండి. ఏం చేస్తాం మనం? ఆరు నెలలు చూసారా, మునుగోడులో 60 సంవత్సరాలు అయింది అసెంబ్లీ ఎలక్షన్లు అయ్యి. 60 సంవత్సరాల్లో అభివృద్ధి లేనిది ఆరు నెలల్లో చేసి చూపిస్తాం. ఏం చేస్తాం? అందరికీ ఉచిత వైద్యం అందరికీ. ఏమి హ్యాపీగా లేదండి? అందరికీ ఉచిత విద్య సంగారెడ్డి చేసిందే, కొత్తదేం కాదు. అందరికీ నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోండి. ఆరు నెలల్లో ఎలక్షన్ అయి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే గెలిచిన ఆరు నెలల్లో 7,000 ఉద్యోగాలు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు కంపెనీలు తెచ్చారు? అప్పుడు కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ముఖ్యమంత్రి అప్పుడు కారే కారు నేనే తెచ్చానని మీ అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు వచ్చి నా దీవెనలు ఆశీస్సులు పొందుకున్నారు. నేను డబ్బు ఇచ్చాను, సాయం చేశాను, క్యాంపెయిన్ చేశాను, కేసీఆర్ గారిని గెలిపించమన్నాను. 2008 నుంచి 2018 వరకు మన ముఖ్యమంత్రి గారికి నేను సపోర్ట్ చేశాను. బాధ ఏంటంటే పాపం వారికి అభివృద్ధి చేయడానికి టైం లేదు. ప్రధానమంత్రి గారికి అయితే అసలు 5 సంవత్సరాలకు ఒకసారి కనబడతారు, ఇంటిలో నుంచి బయటికి రారు. కనుక మన పని మనం చేసుకుందాం. మునుగోడు ప్రజల ద్వారా దేశానికే మార్పు తీసుకొద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇంకా మరి మాట ఎత్తు, పనులు చేసి చూపిద్దాం. సంగారెడ్డిలో ఎలాగ 30 సంవత్సరాల నుంచి చారిటీ సీట్ కట్టి ఆరుగురు ముఖ్యమంత్రి అన్నారు కదా, పాలు గారు చేసిన అభివృద్ధి ప్రపంచంలో ఎవరూ చేయలేదు, మా గవర్నమెంట్ చేయలేదని చేసుకున్నాం. అప్పుడు అందరి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. మీరు చెప్పండి, మీకు అభివృద్ధి ఉందా? రోజుకి 5-10 వేలు ఇస్తే చాలా ఎదురు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 3 లక్షలు ఇస్తారట. మీ రోజుకి 3 పార్టీలు 3 లక్షలు ఇస్తే తీసుకోండి, 9 లక్షలు తక్కువ అయితే అవుతు. ఎందుకంటే లక్షలు మీ కొరకు అప్పు చేశారు, 9 లక్షలు ఇస్తే తీసుకోండి. మీకు అప్పు ఉంది 10 లక్షలు. కనుక ఈ నెంబర్ తీసుకోండి, 001 రాసుకోండి అందరూ, 001 3 1 0 6 3 4 5 0 8 4 0 1 3 1 0 6 3 4 5 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0 8 4 0
అంటే అట్లాంటి వాళ్ళు ముగ్గురు ఉండొచ్చు, దానికే ఉంది. ఆ పాలు గారు ఎలక్షన్ అయిన 6 నెలలు ఏంటనో చేసి చూపిస్తారు, మాట్లాడరా. ఆయనకు 2 747లు, ఆయనకు 3 హెలికాప్టర్లు, సోనియా గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ అందరూ ఆయన హెలికాప్టర్లే వాడేవారు. 6 నెలల్లో ఇప్పుడు ఈ నవంబర్ ఎలక్షన్ అట, ఏప్రిల్ కల్లా చూస్తారు అందరూ. ఇదేట్రా ఈ చౌటప్పల్లో ఇలాంటి హాస్పిటల్ కట్టారు, ఇలాంటి చారిటీ సిటీ కట్టారు, ఇలాంటి స్కూలు కట్టారు, ఎక్కడ మనం 75 సంవత్సరాల్లో చేయలేంది. ఈయన 6 నెలల్లో అలాంటి చారిటీ సిటీ కట్టాం. మీరు ఎల్లో సార్ చూడండి, సంగారెడ్డి సదాశివపేట మీరు చూడండి, కేసీఆర్ గారు చూసి సాష్టాంగ నమస్కారం చేశారు, ప్రధానమంత్రులు చూసి. ఎందుకు ఒక్క రూపాయి తీసుకోకుండా 3,10,000 మంది అనాథులకు, 40,00,000 వితంతువులకు కలెక్టర్ల ద్వారా, గవర్నమెంట్ ద్వారా, ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా మీకెంత ఇచ్చారా కానీ నల్గొండకి
నేను బాగా ఇచ్చాను మీకు ఎంత అందిందో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం మీ ద్వారే చేస్తాను మీరు చేసుకోండి మీ అభిరుచి మీరు మీలో ఎవరైనా ఎమ్మెల్యేగా నిలబడదా అంటే 175 గ్రామాల్లో నుండి నేను మళ్ళా వచ్చేటప్పుడు గ్రూపులు పెట్టండి మీ 7 మండలాలకు వస్తాను ఎవర్ని దూషించకండి ఏమి రాత్రి దూషిస్తే మా నోటి మీద వేసుకుందాం ఇప్పుడు ఆత్మలు కేసేంట నేను సాయం చేశాను నేను 1000 కోట్లు ఇచ్చాను అందరికీ మీరు ఓట్లే వేశారు ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వొద్దు ఓట్లు ఇవ్వొద్దు అలకి బాయ్ చెప్తాం మన పని మనం చేసుకుందాం మీ ఒక్కొక్కరు 1000 మందిని చేర్చండి రోజుకు 100 మందితో చెప్పండి ఏం చెప్తారు మనకి వాళ్ళు వద్దు మనమే మనకు ముద్దు మాకు ప్రజాశాంతి కావాలి మనసులో శాంతి ఆత్మలో శాంతి భర్తకు శాంతి భార్యకు శాంతి పిల్లలకు శాంతి తల్లిదండ్రులకు శాంతి వీధిలో శాంతి ఊర్లో శాంతి చదువుంటే కదా శాంతి విద్య ఉంటేనే కదా శాంతి ఉద్యోగాలు ఉంటేనే కదా శాంతి రైతులను ఆదుకుంటేనే కదా శాంతి ఇప్పుడు మన ఓటు మన వేసుకుంటే మనకు శాంతి అందరికీ ఆ శాంతిని దేశమంతా పంచుదాం ముఖ్యం ఏంటంటే ఇలాంటి ఎలక్షన్ ఈ దేశంలో 75 సంవత్సరాల్లో జరగలేదు తమ్ముడు రాజీనామా చేసినందుకు తమ్ముడికి నా హృదయపూర్వక వందనాలు అయితే ఒకటే తమ్ముని కోరేది తమ్ముడా నువ్వు మంచోడవని విన్నాను ఈ ఒక్కసారి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యే ఎంపీ చేశారు ఈ ఒక్కసారి మాత్రం నువ్వు నిలబడొద్దు తిట్టుకుంటారు మనం అలా తిట్టుకోవద్దు మన ఓటు మనం వేసుకుందాం